ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ಮತ್ತು ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ రైతన్న వండించే ఎన్నో తీర్ల పంటల సాగు గురించి వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం. దాంతోపాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న కోళ్ల పెంపకం, మేకల గొర్రెల పెంపకం, పాడి పశువుల పెంపకం గురించి కూడా ఎన్నో సూచనలు సలహాలు వినిపిస్తున్నాం. అందులో భాగంగా వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం రైతంతరంగం కూడా కిసాన్ వాణి కార్యక్రమంలో వినిపిస్తున్నాం. మరి ఇయాల్టి వ్యవసాయ ముచ్చట్లు రైతంతరంగం కార్యక్రమంలో బర్రెల పెంపకం, పాల ఉత్పత్తి గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అవర్గా గ్రామానికి చెందిన పాడి రైతు కాటిపల్లి సాయిరెడ్డితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा, योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ముందుగా వాతావరణ సూచన. ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 3 రోజులలో ఆకాశం మధ్యస్థంగా మేఘావృతమై ఉంటుంది. 21వ తేదీన 25 మిల్లీమీటర్లు మరియు 22వ తేదీన 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 నుండి 36 డిగ్రీల సెంటిగ్రేడ్గా, తక్కువ ఉష్ణోగ్రత 21 నుండి 23 డిగ్రీల సెంటిగ్రేడ్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ పొద్దుగాల పూట 61 నుండి 79%, పగటి పూట 53 నుండి 59% నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశ నుండి గంటకి 8 నుండి 15 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణ సూచన. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రైతంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఇక మనం గమనిస్తే ప్రతి రైతన్న వ్యవసాయంలోని పంటల సాగుతో పాటు పాడి పశువులు, లేకుంటే కోళ్ళు, మేకలు, గొర్రెలు గిట్లా కొన్ని జంతువులను ఇష్టంతో పెంచుకోవడంతో పాటు వాటి నుండి ఆదాయం సుఖ పొందుతున్న రైతన్నలు ఉన్నారు. ఇక అందులో ఈ మధ్య కాలంలో రైతులతో పాటు నేటి యువత సుఖ మొగ్గు చూపుతున్న దందా పాడి పశువులను పెంచుతూ వాటి పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రాబడి పొందుతుండ్రు. అయితే పాడి పశువుల పెంపకం అంటే వాటికి ఒక కాడ కట్టిపడేసి గడ్డేస్తే అయిపోతుంది అని అనుకుంటే పొరపాటి. పాడి పశువులను ఎన్నో జాగ్రత్తలతో పెంచాల్సి వస్తుంది. వాటికి ఇచ్చే దాన కాడికెళ్ళి వాటికి మేత అనేది కూడా తగిన మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది. గట్లనే వాటికి ఎసుంటి రోగాలు రాకుండా ఎన్నో మందులు వాడుతూ కంటికి రెప్పలా చూసుకుంటే కానీ వాటి ద్వారా మనం లాభం పొందలేం. మరి గిట్లా పాడి పశువుల పెంపకం చేస్తున్న ఓ రైతన్న ఈ బర్లను పెంపకం చేసి వాటి అనుభవాన్ని ఈరోజు మనతో చెప్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అవర్గా గ్రామానికి చెందిన పాడి రైతు కాటిపల్లి సాయిరెడ్డి. మరి వీరితో ముచ్చట పెడుతున్నది యు దినేష్. కాటిపల్లి సాయిరెడ్డి గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీకు ఈ బర్రెలు ఎన్ని ఉన్నాయి?
మా కష్టము మా ఫ్రెండ్ దగ్గర నాలుగు నా దగ్గర నాలుగు ఉన్నాయి మొత్తం ఎనిమిది బా ఎనిమిది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు మా ఫ్రెండ్ ఏమో 10 సంవత్సరాలు అవుతుంది నేను మా 1 సంవత్సరం అవుతాను ఆయనను కలిసి చేసిండ్రా లేకపోతే ఆయన వేరే చేసిండ్రా ఆయన ఫస్ట్ వేరే చేసుకున్నాడు మేము కంపెనీ చేసుకుంటున్నాం జీతాలు బీతాలు కంపెనీ చేసుకుంటున్నాం మీ ఫ్రెండ్ మీకు చెప్పిండి అయితే బాగుంటుందని బాగుంటుంది చేసుకుంటే దగ్గర ల్యాండ్స్ దగ్గర పక్క పక్క ఉన్నాయి కదా ఇద్దరు నూసుకొస్తే ఇద్దరు పుత్రం కమాండ్ చూసుకోవచ్చు పాలుసుకో ఇద్దరు భయం తీసుకుపోయినా ఇద్దరు ఒకరు రోజు ఆయన ఒక రోజు నేను ఒక రోజు పోతాము అట్లా ఇంతమంది సార్ అజిత రాకుండా మా జితాడు మా జిత రాకుండా ఆయన జితాడు ఇట్లా కమాండ్ చేసుకుంటున్నాం అనుకో అంటే ఇప్పుడు మీ దోస్తు ధైర్యంతోనే మీరు స్టార్ట్ చేసి అయితే మీకు బర్లు ఇప్పించిండి ఆయన అంటే మంచి బర్లు ఎక్కడ ఉన్నాయి ఏం కదా అని ఇప్పించిండి ఆయన దొరుకుని పోయినరు అవు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఆ బర్లను మీరు చాటాపూర్ పక్క చుట్టుపక్కల వెళ్ళి నీ లోకల్ మంచి ఏదైనా ఉంటే లోకల్ ఎంత కొట్టు కొనుకొచ్చింది మీరు ఆ బర్లని 70,000 80,000 లక్ష రూపాయల దాకా తీసుకున్నాం ఏ వయసు ఉన్న బర్లు అది 3 ఈతలు 2 ఈత అట్లా అంటే ముర్రా జాతి బర్లు ముర్రా జాతి బర్లు మీకు ఎట్లా ఏర్పడ్డది 2 ఈత 3 ఈత అని బర్రె ఏర్పడుతుంది కదా కొద్దిగా మా ఫ్రెండ్కి ఒక అనుభవం ఉంటుంది కదా ఆయన చేసిన అనుభవం ఉంటుంది ఆయన ద్వారా తీసుకున్నాం ఇక ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు మీరు రోజుకు మేము మొన్న దాకా పూటకు 20-20 అమ్మిన వీడైతే 30-40 రూపాయలు 50-60 రూపాయలు ఉంటాయి కదా హోటల్ విజయ డైరీ రాలేదు ఇంత బెల్లూరు కడ స్టార్ట్ చేసినట్టు కల్లు కడ స్టార్ట్ చేస్తున్నారట దాని తర్వాత కల్లు కన్నా పోసుకోవచ్చు మనం ఆటోలో తీసుకుపోతారా పాలు బండి మీద ఎన్ని హోటల్ ఉన్నాయి అట్లా మేము ఒకటే హోటల్ వస్తాం ఒకరోజు మీరు ఒకరోజు మీ దోస్తు ఏమో ఆయన టైం ఉన్నప్పుడు అయినా నేను టైం ఉన్నప్పుడు నేను పోతాం అట్లా వీటికి మేత ఏమేమి వేస్తారు సూపర్ నెవి అన్నది మళ్ళీ వరిగడ్డి మళ్ళీ సొప్ప పెద్దన్న సొప్ప ఇక మళ్ళీ దానన్నేమో కల్లిపిండి తౌడు గోధుమలు మక్కలు మిక్సింగ్ చేసి పెడుతుంది మరి వీటిని బయట ఇడుసుడు కానీ మందలు కొట్టేసుడు కానీ చేయరా బయట మేసుడు లేవు భూములు లేవు కదా ఊరు ఊరు మీద మందలకుండా మందలు ఉన్నాయి బయట తినాను కదా లేవు మేతలు చక్కగా ఉన్నాయని దున్నుకుంటున్నారు సాగు చేసుకుంటున్నారు శుద్ధ పొన్న లేదు అంత గడ్డి మొత్తం ఊరు పల్లెని ఒక గంట కొద్ది ఏడుకుంటారు 10 గేలు ఉన్నది ఏం మళ్ళీ ఏం తొక్కి తొక్కి వేస్ట్ వాపిస్ వస్తాయి కదా తింటాం తినయి మళ్ళీ రోగాలు పొద్దున చిద్దాడు తెచ్చి మిషన్లో వచ్చి పోసిపోయిన అనుకో మళ్ళీ సాయంత్రం ఒకసారి పోసేస్తాడు అయిపోయి మళ్ళీ ఇడుసు లేదు లేదు కట్టేసామంటే సచ్చదాకా అట్లా ఉంటాయి ఇక అంటే ఉంటాయి మనం వేపం కట్టినప్పుడు బయట ఇస్తే ఇది చేస్తాం అంతే బయట దింపారా కొంచెం దింపం దింపం కట్టు మీదనే ఉంటుంది అది ఉంటుంది అంతే మరి ఆవిడికి వాకింగ్ కానీ నడక కానీ ఎట్లా కావాలి ఆవిడకి ఏమో దాని ప్రాబ్లం ఏం ఉండదు కదా అవిని గట్టిపియాలంటే ఎట్లా గట్టిపిస్తారు కూర ఉన్నది ఇప్పం కూర మధ్యలో ఆసన అంటే ఇడుస్తాం కదా ఒకసారి తప్ప ఒకసారి ఇడుస్తాం అంటే రోజుకు ఒకసారి ఇడిచి పొద్దున ఇడిస్తే ఏర్పడేస్తాం కూర కూర బయట బర్రెని బయట తెస్తాము కూరని బయట తెచ్చి ఇడిచి పెడతాము అంటే బర్రె కట్టుడు కచ్చినట్టు మీకు ఏర్పడుతుంది మనకు ఆల్రెడీ ఏర్పడితే కూరని ఇడిచి పెడతాం కదా మళ్ళీ కూరని అడిగి వెళ్ళి తెచ్చారు మీరు మా దోస్తు దాంట్లోనే ఉండే మందల్ని దాన్ని తయారు చేసాం మన అట్లా అది ఎంత రేటు ఉండొచ్చు కొనుకొస్తే ఒక ఇప్పుడు 50,000 నుంచి పైన ఉంటుంది ఇప్పుడు కూరని మా ఇప్పుడు 80,000 80,000 70,000 అట్లా వస్తుంది కూర అది మరి అది ఆగుతుందా మరి మిగతా టైంలో అవుతుంది అంటే కట్టేసి ఉంచుతాం కదా ఎటు పోదు బట్టి అంటే మురికి ఉంటుంది మురికితోనే ఏం మనం పెరిగింది మనం ఆల్రెడీ మనకు అలవాటు ఉన్నది అది ఈయన బయట ఇడిచి పెడతాము తింపుతాము తిరుగుతుంది ఎప్పటికి వచ్చాగానే బయట ఆగుతుంది బయట తీసుకొస్తాం అయిపోయి కదా మరి దావఖానలోకి వస్తే కట్టిపిస్తుడు కాదా మరి అట్లా చేపిస్తాము ఫోన్ చేస్తే వస్తాడు అయినా సెమినా చేసిపోతాడు దీంట్లో ఉంటా వెటనరీ డాక్టర్ దాంట్లో ఉంటారు వాళ్ళు అది చేసిపోతారు ఇంజక్షన్లు ఇస్తారు దాన ఎట్లా తయారు చేస్తారు ఎక్కడికి వెళ్ళిస్తారు బయటకి వెళ్ళి పల్లి చేస్తాము లోసరాకి వెళ్ళి తౌడు మక్కలు గోధుమలు మా ఉంటాయి పట్టిస్తాము కలుపుతాము ఎంత పెడతారు ఒక్కొక్క బరీ పూట కొలిసి మేము పెట్టాము అంత కొద్ది పెట్టుడు అంతే పత్తి పత్తి పిండి తీసుకొచ్చి పెట్టేస్తారు బుద్ధికి నాన పెడతాం పొద్దున్న పెట్టి బుద్ధికి పెడతాం ఇంకేమన్నా తొగరి పొట్టు శనగ పొట్టు అన్న మిక్స్ చేస్తాం మన లోకల్ మా మన మిక్స్ చేస్తాం ఇవైతే 2 కంపల్సరీ కొనుక్కొస్తాం అనుకో ఉప్పు లాంటివి కూడా ఏమైనా ఉప్పు మినరల్ మిక్సరు ఎట్లా వీడికి మేత ఎట్లా ఇస్తారు కట్ చేసేస్తారా అంటే మిషన్ ఉంటుంది గ్రాస్ కట్టర్ ఉన్నది దాంట్లో కట్టేసి పోసేస్తాం ఇప్పుడు గాలిలో పోసేస్తాం అంటే పోతున్నది నచ్చిన అక్కడికి ఏంటి మళ్ళీ వేరే పాలి చెట్టు అవి సపరేట్ కోసం మళ్ళీ తీసి మళ్ళీ పాలి ఉంటాయి చూడు అవి పోసేస్తాం ఇంకేమైనా గడ్డి మొప్పులు వేస్తారా ఏమి ఇంకా వేరే ఏమి ఇప్పుడు నెప్పియారు గడ్డి సూపర్ నెప్పియారు సూపర్ నెప్పియారు అండ్ సొప్ప మళ్ళీ ఇది పరిగడ్డి అంతే పచ్చిగడ్డి అట్లా నేను తీసుకొచ్చి వీటికి మోపులు ఇదే సూపర్ నెప్పి పచ్చిగడ్డి కదా అదే అది కాకుండా ఇప్పుడు
టైం వేస్ట్ అయితే కోసొచ్చిందంటే ఒడ్ల పొన్న జితాడు తిరిగి కోసినా కంటే మన తోటకెళ్ళి వాళ్ళకి ఉంటే దాన్ని మనకు కోసడం అయితే పొద్దున ఒకప్పుడు ఒకసారి అంటే రెండు పుట్లు అవుతుంది అది. ఇప్పుడు దూడలు ఉన్నాయి కదా, మొగ ఎన్ని ఉన్నాయి ఆడి ఎన్ని ఉన్నాయి? మొగ రెండు ఉన్నాయి ఇప్పుడు, మీద ఆడి ఒకటి ఉన్నది. పాలిచ్చటి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? పాలిచ్చటి ఆయన రెండు నాలుగు ఇస్తున్నాయి. నాలుగు ఇస్తున్నాయి. మరి పాలు ఒక్కళ్ళే వింటారా లేకపోతే కొత్త కొత్త రుసులే వింటారా మీ దగ్గర? ఇక జిద్దాళ్ళు ఉంటారు మేము వచ్చి కొన్ని బర్లు ఇయ్యాయి కదా పాలు వేరే వాళ్ళకి, అందుకోసమే ఒక తాపకు ఒకసారి వెండుతాం. ఎందుకంటే అలవాటు ఒక్కరితో అలవాటు అయితే మనకు ప్రాబ్లం అవుతాయి కదా, అందుకోసం మేము ఆయన ఒక పూట మేము ఒక పూట ఇట్లా వెండుకుంటూ ఉంటే అలవాటు అనే అందరికీ అలవాటు అవుతాయి. అట్లా దూడ చచ్చిపోతే భార్య పాలిస్తుంది? మాకైతే ప్రాబ్లం అయితే రాలేంత వరకు అయితే మరి ఒకటి అనిపోయింది అన్ని ఆల్రెడీ ఇస్తుంది మాకు. మరి ఒకసారి బర్రె ఏంటంటే ఎన్ని నెలలు పాలిస్తుంది సార్? మాది డిసెంబరు 31st కింది, ఇప్పటికి ఇంకా సేమ్ అంతే ఇస్తుంది, తగ్గుడు అయితే ఏం తగ్గలేదు. మరి అయితే మూడు నెలలకు కట్టాలా ఖచ్చితంగా అయితేనే మనకు ఎవరైతే డైరీ మించి నడుస్తుంది. మూడు నెలలు కట్టిపోయాలా, కట్టలేదు అనుకోకపోతే లేట్ అయిపోతుంది పాలు తీసుకోవాలి, అన్నీ లేట్ అయిపోయాయి. అట్లా మరి సంతృప్తిగా ఉన్నారా ఈ డైరీ ఫామ్ మీద? మేమైతే సంతోషంగా ఉన్నాము. పాలు కొద్దిగా రేటు పెరిగితే ఇంకా మనకు దాణా రేటు పెరిగినాయి కదా, పాలు కొద్దిగా రేటు పెరిగితే మంచి అనిపిస్తుంది కానీ మార్కెట్ బట్టి. కావాలి ఎట్లుంటారా మీరు? మేము జీతాలు ఉంటారు, పొద్దున్న మేము ఉంటాం, పొద్దున్నకి జీతాలు ఉంటాయి, పొద్దున్న మళ్ళీ మేము పాలు పెడతాం అంతే. జీతాలకు ఏమి ఇవ్వాలట మరి? మేము 130,000 ఇస్తాము. అంటే కుటుంబానికి ఒక మనిషికి? అలా ఒక బల్లనే చూడాలి కదా, వ్యవసాయం చేస్తారు కదా. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు కదా, మరి ఇదివల్ల కోసం వాళ్ళు ఉండాలి. చిన్నగా ఉంటారు, పొద్దున్నాక పని మళ్ళీ అటు వెళ్తారు కదా, వ్యవసాయం పని చేస్తారు కదా, వేరే పని చేస్తారు. కొత్త వాళ్ళు ఇట్లా డైరీ ఫామ్ నడపాలంటే వాళ్ళు మొదట ఎన్ని బర్రెలతో చాలు చేస్తే ఇట్లా చాలు చేస్తే మంచిగా ఉంటుంది? ఆయన అలా ఇంటర్వ్యూలు ఆయన కెపాసిటీని బట్టి చాలు చేసుకున్నాడు దానికి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఉన్నా అనుకో తక్క పడకూడదు, అలా ఇంటర్వ్యూలు ఇంకా ఫ్యామిలీ మిమ్మల్ని ఫ్యామిలీ అనుకో ఎక్కువ పడుతుంది. ఏం కాదు, ఖచ్చితంగా పిండాలు రాలా అంటే బర్రె వినడం వస్తేనే మంచిగా ఉంటుంది. జీతాల మీద నమ్మని మనం బిన్న చేసామనుకో వారు రాలేనప్పుడు మనం ఉంటుంది అవుతుంది. డైలీ ఖచ్చితంగా పిండవలసింది పాలు. అట్లా ఇంటర్వ్యూలు కూడా వేయాలంటే ఖచ్చితంగా మనం ఇంటైనా పిండి వస్తేనే డైరీ నడుస్తుంది. నాలుగు బర్రెలతో ఐదు బర్రెలతో చాలా చేసినాం కాదు. అంటే ముర్రా జాతి బర్రెలు లాభం ఉంటాడా మన బర్రెల? మేము అనుకుంటాం ముర్రా జాతి అని జాఫీ అంటారు కానీ జాఫీ మనకు అంత మేము చేయలేము. అయ్యా ముర్రనే మించి అనుకుంటున్నాం. ఏం తేడా ఉంటుంది మన బర్రెకు? జాఫీ కట్టాయి అంటారు, ఇక్కడ రోజు పాలు ఇస్తాయి అంటారు, దానికి మేతస్కి ఇక్కనే అన్ని ఇక్కనే. లోకల్ బర్రె అయితే ఇన్ని పాలు ఇయ్యదేమో? ఇయ్యి పాలు ఆడిస్తాయి, దానికి సేమ్ మెయింటెనెన్స్, అన్ని మెయింటెనెన్స్ ఏమే ఇన్ని పాలు ఆడిస్తాయి. బర్రెలు అన్నప్పుడు మడుగులు ఎలా ఉంటాయి మరి మీ బర్రెలు ఎట్లా ఇస్తారు? కడుగుతాం కదా పొద్దున సాయంత్రం. అనకాలం కడుగుతానే మంచిగా నీట్గా ఉంటుంది. పాలు వెండేటప్పుడు కడుగుతారా పొదుగు? కడవలసింది, లేకుంటే బ్యాక్టీరియా వేస్తాయి కదా, సన్న కుదురు అనేది వేస్తాయి. వ్యాక్సిన్ కూడా ఇప్పిస్తారేమో? ఇప్పిస్తుంది. ఏమేమి వ్యాక్సిన్ ఇప్పిస్తారు? గాలికుంటూ ఇంకా షెడ్ వేసింది. షెడ్కి ఎంత ఖర్చు వచ్చింది మరి మీకు? మాకు షెడ్కు 4 లక్షలు దానికి వచ్చింది, ఒక 2 లక్షలు ఇది రూమ్లకు వచ్చినాయి. మరి పెంటారంతా ఏం చేస్తారు? పెంటైర్ మా పొలంలో ఎన్ని ట్రాక్టర్లు ఎలా వచ్చి మొత్తం ఇద్దరు కలిపి 20-25 వెళ్తాయి? అంత చేనలో వేసుకుంటారు, చేనలో దింపేసిన తర్వాత మళ్ళీ బయట. ఇప్పటి వరకు రైతాంతర రంగం కార్యక్రమంలో బర్ల పెంపకం పాల ఉత్పత్తి గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అవర్గా గ్రామానికి చెందిన పాడి రైతు కాటిపల్లి సాయిరెడ్డితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్. ఇక రేపు రాత్రి 7:15 ఫోన్ ఇన్ కార్యక్రమంలో పశువుల్లో టీకాలు వాటి ప్రాముఖ్యత గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేసిన నంబర్లు 087-332-295-01. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.